అమరావతి విషయంలో చంద్రబాబు గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడం, పర్ఫెక్ట్ సిస్టమ్తో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకురావడం జరిగింది. అమరావతి అభివృద్ధిలో ప్రభుత్వ పాత్ర అన్నటువంటిది ఇతర సంస్థల్ని తెప్పించడం, కేంద్ర సంస్థలు తెప్పించడం, పరిశ్రమల్ని తెప్పించడం, వ్యాపార సంస్థలు తెప్పించడం, హాస్పిటల్ని తెప్పించడం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తెప్పించడం, ఇది నిదానంగా జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వంతో వాళ్ళు మాట్లాడాలి, ఆయా సదర్ సంస్థలు ప్రభుత్వం అవతలతో మాట్లాడాలి, ఇది టైం తీసుకుంటుంది. బట్ వేగంగా అభివృద్ధి కనిపించాలి అంటే ఫస్ట్ ఆ రైతుల ప్లాట్లు వాళ్ళకి ఇచ్చేయాలి, ఆ 29,000 మందికి ప్లాట్లు ఇచ్చేయాలి, డొమెస్టిక్ అట్లా కమర్షియల్ ప్లాట్లు ఇచ్చేస్తే నేను చాలాసార్లు ప్రస్తావించింది అదే, జగన్ చేసిన తప్పు కూడా అదే, వాళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా అదొక లైఫ్ వచ్చేస్తుంది, పరుగులు పెట్టేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక వ్యాపారం పెట్టాలనుకుంటా రాజధాని ప్రాంతంలో, నేను వెళ్ళి ప్రభుత్వాన్ని ఎట్లా అడుగుతా? అడగాలంటే నాకు పెద్ద రికమెండేషన్ సిస్టమ్ ఉండాలి, లేదన్నా నా దగ్గర ఒక 10 కోట్లు 5 కోట్లు పెడతానన్నానంటే కనుక ప్రభుత్వం దగ్గర కుదరదంటది. ఎందుకు? పెద్దవాళ్ళు అంతకంటే ఎక్కువ వాళ్ళు వస్తారు కాబట్టి, ఎక్కువ వాళ్ళ మీద ఆశ పెట్టుకుంటుంది కాబట్టి. అదే కనుక ఒక అక్కడ ప్లాట్లు ఇచ్చేసి ఉంటే ఒకళ్ళతో టైఅప్ పెట్టుకోవచ్చు కదా, అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి బిల్డింగ్లో పార్ట్నర్షిప్ అవ్వచ్చు, లేకపోతే వ్యాపారంలో పార్ట్నర్షిప్ అవ్వచ్చు, ఇట్లాంటి ఒక అలా లేదా వాళ్ళు కట్టేటటువంటి బిల్డింగుల్లో వ్యాపారం పెట్టుకోవడానికి అవకాశం రావచ్చు, రెస్టారెంట్ పెట్టుకోవచ్చు, షాపింగ్ మాల్ పెట్టుకోవచ్చు, షాపింగ్ కాంప్లెక్స్ పెట్టుకోవచ్చు, ఇట్లా రకరకాలైనటువంటివి వస్తాయి. అవి వచ్చిన తర్వాత ఒక యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది, జనం తిరుగుతూ ఉంటారు, పరుగులు పెడతా ఉంటుంటారు, లైవ్లీనెస్ వస్తుంది, లైఫ్ వస్తుంది, డెత్ సిటీ లాగా ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఓ డెత్ సిటీ లాగా ఉండే, సాయంత్రం 6 అయితే తర్వాత ఎవరు కనిపిస్తారు? ఇప్పుడు చంద్రబాబు గారు కానీ అధికారులు కానీ అందరూ పద్దాక సచివాలయంలో ఉంటున్నారు కాబట్టి లైవ్లీనెస్ కనబడుతుంది. కానీ రాత్రి పగలు లైవ్లీనెస్ కనబడాలంటే అక్కడ అవి జరగాలి, రైతులకి ఇవ్వాలి ప్లాట్లు త్వరగా, అది ఫస్ట్ దృష్టి సారిస్తే బాగుంటుంది అటు నారాయణ గారు కానీ చంద్రబాబు గారు కానీ.